తెలో నెలకొన్న అభయం యువజన సంఘం సభ్యుడైన పొన్నాడ ఉపేంద్ర తన కుమార్తె జోషిత పుట్టినరోజు సందర్భంగా నిర్పేదలైన 5 కుటుంబాలకు 25 కేజీల రైస్ తో పాటు 20 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సంతబొమ్మలి మండలంలో కటిక చీకటిలో ఉన్న నిర్పేద కుటుంబానికి 5000 రూపాయలతో పాటు రైస్ బ్యాగ్, 20 రకాల నిత్యావసర వస్తువులను అందజేశామని సంఘ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. అభయం సేవా సంఘం తరఫున సభ్యురాలైనటువంటి వేంపాలక పాప జోస్మిత పుట్టినరోజు సందర్భంగా 5 కుటుంబాలకి 25 కేజీ బియ్యం మరియు 20 రకాల వస్తువులతో కూడినటువంటి కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేంపాలక పాపకి మీరు దీవెనలు అందించమ్మా. ఓకే ఓకేనా? ఓకే ఓకే. నమస్తే అండి, మాది టెక్కల అభయం యోజన సేవా సంఘం. ఈరోజు ఏంటంటే మా అభయం యోజన సేవా సంఘంలో సభ్యుడైనటువంటి పొన్నాడు ఉపేంద్ర వాళ్ళ యొక్క కుమార్తె జ్యోస్మిత పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఒక 5 కుటుంబాలకు, అంటే టెక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 5 కుటుంబాలకు ఏంటంటే ఆ చిన్నారి బర్త్డే సందర్భంగా పేదవాళ్ళకి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఈరోజు 5 కుటుంబాలకి ఏంటంటే 10 కేజీల రైసు, 20 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ అనేది ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పెద్దల ఆశీస్సులంతా ఆ చిన్నారికి అందివ్వాలని మేము కోరుకుంటున్నాము. మాది అభయం యువజన సేవా సంఘం టెక్కలి. థ్యాంక్ యూ.